ఇక దేశ రాజధాని ఢిల్లీ తరహాలో హైదరాబాద్లోనూ కాలుష్యం పెరిగిపోతుంది. ఒకవైపు పెరిగిన చలి, మరోవైపు కాలుష్యంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల వాహనాల రాకపోకలు, పెరుగుతున్న చలి కారణంగా కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. చలి పెరగడంతో దుమ్ము, ధూళి, వాహనాల పొగ గాలిలో కలవడం లేదు, పైపైనే ఒక పొరల పేరుకుపోతుంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి వాయు నాణ్యత తగ్గుతుంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న సనత్ నగర్ పరిసర ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతుంది. గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, మలక్పేట, జూ పార్క్, సనత్ నగర్, సోమాజిగూడ ఇలా నగరం నలుమూలల్లోనూ గాలి నాణ్యత పడిపోయింది. అత్యధిక గాలి కాలుష్యం మలక్పేట, సనత్ నగర్లో నమోదైంది. గాలి నాణ్యత సూచిలో 50 పాయింట్లు దాటితే ఎవరికైనా ఊపిరి పీల్చుకోవడం కష్టమే. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ ప్రాంతాల్లో గాల్లో కాలుష్యం తీవ్రంగా పెరిగితే అక్కడ 300 పాయింట్ల నుంచి 450 పాయింట్ల వరకు గాలి నాణ్యత పడిపోయింది. ఆరోగ్యవంతులపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా ఆస్తమా రోగులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. ఇక రాత్రి వేళలో ఉష్ణోగ్రతలు పడిపోనున్న దృష్ట్యా మరింత కాలుష్యం పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఇక దేశ రాజధానిలో ఊపిరి పీల్చుకోలేని దుస్థితి నెలకొంది. వారం రోజుల క్రిందట అక్కడ గాలి నాణ్యత సూచిలో కాలుష్య స్థాయి 374 పాయింట్లు నమోదైంది. కోటికి పైగా జనాభా ఉన్న మెట్రో నగరాల విభాగంలో ముంబై 2వ స్థానం, హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో 2-3 ప్రాంతాలు మినహా 50 నుంచి 170 పాయింట్ల వరకు నమోదయ్యాయి. వేల సంఖ్యలో చెట్లున్నా, పచ్చదనం ఉన్నా, వాహనాల రాకపోకలు, చిన్న చిన్న పరిశ్రమల కారణంగా జూ పార్క్ వద్ద గాలి నాణ్యత సూచిలో 162 పాయింట్లు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో ఇప్పటి నుంచైనా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదం తీవ్ర స్థాయికి చేరుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో వాయు, జల, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ ఈ మేరకు వెల్లడించారు. హైదరాబాద్లో కాలుష్యానికి ముఖ్య కారణాలు, నియంత్రణ చర్యలు తదితర అంశాలపై ఐఐటి కాన్పూర్ సమర్పించిన ప్రాథమిక నివేదికను సచివాలయంలో పరిశీలించారు. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరంలో కాలుష్య నియంత్రణకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. నగరంలో వాయు, జల, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాచరణ రూపొందించనుందని పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజిత్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్ లో కాలుష్యానికి ముఖ్య కారణాలు నియంత్రణ చర్యలు తదితర అంశాలపై ఐఐటి కాన్పూర్ సమర్పించిన ప్రాథమిక నివేదికను సచివాలయంలో పరిశీలించారు. గాల్లో కలుస్తున్న కాలుష్యాన్ని లెక్కగట్టేందుకు 2 చదరపు కిలోమీటర్ల గ్రీడ్లను ఏర్పాటు చేయనున్నామని, ఆయా గ్రీడ్లలో ఎక్కడ కాలుష్యం ఎక్కువగా వస్తుందో తెలుసుకొని నియంత్రణ చర్యలు చేపట్టనున్నామని డాక్టర్ రజిత్ కుమార్ తెలిపారు.